హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా నేను మీ ప్రదీప్ రెడ్డి ఇక గణేష్ చతుర్థి వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇక అందరం పూజిద్దాం అయితే ఇక గణేష్ హిందువుల పండుగ గణేష్ పండుగ ఆది దేవుడు గణేషుడు వినాయకుడు విజ్ఞానం తొలగిచ్చే దేవుడు అని అందరం పూజిస్తాం మంచిగా పది రోజులు పదకొండు రోజుల పాటు మండపాలు ఏర్పాటు చేసి ఒక గ్యాదరింగ్ అంటే నిజంగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిటీ కల్చర్లా రోజు ఒకరినొకరు చూసుకునే ప్ర పక్కింటోని కూడా మనం పలకరించే ప్రయత్నం చేయము అలాంటి టైంలో ఈ గణేష్ నవరాత్రులు ఏవైతే వచ్చినాయో మంచిగా పది రోజులు అందరూ కలుస్తారు హైగ్గా మండపం దగ్గరికి వస్తారు మంచి చెడులు మాట్లాడుకుంటారు పూజలు చేస్తారు తర్వాత ఎవరిలో అంటే అది ఒక పండుగ వాతావరణం ఆ పది రోజులు పదకొండు రోజులు అదొక మంచి ఉన్న సంవత్సరంలో అందరూ కలిసేది ఆ పది పదకొండు రోజులు చాలామంది కలుస్తారు మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు కష్ట సుఖాలు చెప్పుకుంటారు అదొక యూనిటీ ఒక యూనిటీ అనేది పెరిగిపోతుంటుంది సరే ఈ గణేష్ మండపాలు ఎందుకు ఎడుతున్నారు అనేది ఇక మళ్ళీ స్వాతంత్రోద్యమం దాని చరిత్ర గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు దాని జోలికి ఇవ్వట్లేదు కానీ సరే ఇప్పుడు మన గణేష్ మండపాలు పెడుతున్నాము దానివల్ల భక్తి పెరుగుతుంది అందరూ గ్యాదరింగ్ అవుతున్నారు ఇక రకరకాల బిజినెస్ నడుస్తున్నాయి అవన్నీ కథ పక్కకి వెడితే ఇక ఇక కొంతమంది ఉంటారు ఇక పండుగలు హిందువుల పండుగలు వస్తే చాలు వాళ్ళకు మరి ఏమవుతుందేమో పురుగు మా ఇంట్లో ఈ ఎందుకు వేస్ట్ ఖర్చు పెడతారు దీపావళి ప చేసుకుంటామంటే పటాకులు వెలుస్తారు అనవసరంగా కాలుష్యం ఎక్కువ అవుతుంది పటాకులకు అంటారు సరే ఇలాంటి పండుగలు చేస్తే అనవసరంగా విగ్రహాలను ఎందుకు వెడతారు విగ్రహాలు పెడితే వచ్చేదే ఉంది అవే పైసలు తీసుకుపోయి అనాథలకు పంచవచ్చు కదా లేకుంటే పేషెంట్లకు ఇవ్వచ్చు కదా ఎవరైతే ఆపదలో ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనవసరంగా పెట్టుకొని చేసేదేముంది వేస్ట్ ఖర్చు అంతా చేసేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు అని కథ అంటే హిందువుల పండుగలు ఎప్పుడు వచ్చినా సరే ఒక బ్యాచ్ తయారైంది అన్నట్టు ఆ బ్యాచ్ ఏం చేస్తుంటుంది హిందువుల పండుగలు వేస్ట్ అసలు చేసుకోవద్దు వీళ్ళు పండుగలు చేసుకోవద్దు ఏ పండుగ చేసుకున్నా కానీ ఉట్టి ఖర్చు దసరా పండుగ వేసుకుందాం అంటే అనవసరంగా రక్తపాతం అంటారు సరే ఈ దీపావళి వినాయకుని పండుగ రక్తపాతం ఉండదు మంచిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకుందామంటే మరి అక్కడ వేస్ట్ ఖర్చు అనవసరంగా ఏం చేస్తారా విగ్రహాల ఖర్చు వేస్ట్ మొత్తం కాలుష్యం చేస్తున్నారు అంటే సరే అని మట్టి విగ్రహాలు పెట్టుకుంటే ఇగో ఇస్ అంటోసూ ఇవి అంటే ఇది ఒక ఉదాహరణనే ఇక చాలామంది చాలా చెప్తుంటారు ఇక చూడండి గణపతి విగ్రహాలు కొనే డబ్బు వరద బాధితులకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని ఒక సెక్యులరిస్ట్ ఇక మళ్ళీ వీళ్ళు పండుగలు చేసుకోరా అంటే చేసుకుంటారు వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటుంటారు సరే ఇక ఎవరిని అని చెప్తలేము ఇలా పేరు కూడా మేము తీసేసాము ఎందుకంటే ఇక మాకు ఈ ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు లేవు ఇది ఎవరు చేసిరు ఒక హిందూ చేసి ఉండొచ్చు లేకుంటే వేరే మతం వాళ్ళు చేసి ఉండొచ్చు ఎవరు చేసిరు అనేది మనకు తెలియదు ఒక సెక్యులర్ ఇష్టో లేకుంటే హిందూ ద్వేషో హిందూ పండుగల మీద ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తి చేసిరు ఇది గణపతి విగ్రహాలు కొనే డబ్బు వరద బాధితులకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని వాళ్ళు చేసిరు సరే మీరు చెప్పినట్టు వరద బాధితులకు ఇద్దాం వరద బాధితులకు సహాయం చేద్దాం వరద బాధితుల నా సహాయం చేయొద్దని ఎవరు అంటలేరు చాలామంది చేస్తున్నారు సినీ సెలబ్రిటీలు కానీ నార్మల్ వ్యక్తులు కానీ కొంతమంది పిల్లలు వాళ్ళు కిటి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు కూడా ఇస్తున్నారు చేస్తారు మానవత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కష్టం రేపు మనకు రావచ్చు కాబట్టి ఎవరికి శాతనయంతా వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు అది నడిపిస్తూనే ఉన్నారు కానీ దాన్ని పండుగలకు ముడిపెట్టడం అనేది అది నిజంగా మూర్ఖత్వం అనాలే అలాంటి వాళ్ళను ఇక మానసిక వికలాంగులుగా అనాలే ఇక ఒక మెంటల్గా అనవచ్చు నిజంగా చెప్తున్నా ఎందుకు అంటే వినాయక చవితి వల్ల లాభాలు తప్ప నష్టాలు లేవు వినాయక చవితి ఉట్టి తీసుకొచ్చి విగ్రహం అయితే తీసుకొచ్చి పెట్టరు కదా ఆ విగ్రహం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళది ఎంత శ్రమ ఉంటుంది దానివల్ల ఎకానమీలోకి ఎంత డబ్బు వస్తుంది విగ్రహాలు కానీ మండపాలు కానీ సెట్లు కానీ తర్వాత పండ్లు కానీ పూలు కానీ ర్యాలీలు కానీ లారీలు కానీ ఇవన్నీ కూడా ఎకానమీకి డబ్బులు ఇచ్చేటువంటివి అంటే కొన్ని వేల కోట్లు కాంట్రిబ్యూషన్ చేస్తుంది వినాయక చవితి హిందువుల పండుగ అది అందరూ అంటే కొంతమంది ముస్లింలు కూడా వినాయక చవితికి వస్తుంటారు వాళ్ళు మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిమజ్జన ర్యాలీ చేసేటప్పుడు ముస్లింలు కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చి వాటర్ ప్యాకెట్లు వంచుతుంటారు అవన్నీ కూడా వేస్తుంటారు అంటే ఇది కూడా మత సామరస్యంతో కూడుకున్నటువంటి పండుగ చాలామంది వినాయక చవితి అంటే ముస్లింలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు కూడా వస్తారు మండపాలు చూస్తారు వచ్చి దేవుని మొక్కిపోతుంటారు చాలామంది అలాంటి పండుగ మరి దాన్ని కూడా ఇట్లా ఇటువంటి వాటికో ముడిపెట్టి అంటే పండుగలు చేసుకోవద్దా హిందువులు ఏ పండుగ వేసుకున్నా కానీ మరి ఎందుకో గిట్టనటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు మరి దీనికి కారణం అంటే ఎక్కడ ఈ మానసిక జబ్బు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు విస్తరిస్తుంది అనేది అర్థం కావడం లేదు మరి దీని మానసిక జబ్బు అనాలన్నా లేకుంటే ఇక కొంతమంది ఉంటారు అట్లా మాట్లాడితేనే మేము పెద్ద తోపులం అనుకుంటారు కొంతమంది ఉంటారు ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళు ఇక వాళ్ళు ఇప్పుడు ప్రకాష్ రాజు సరే ఆయన హిందూ ద్వేషాన్ని అంటలేం కానీ ఆయన ఒక పార్టీ ద్వేషి ఒక ఆయన ద్వేసి అని ఏం చేసినా ఆయనకు తప్పే అనిపిస్తుంది అట్లా హిందువులు పండుగలు చేస్తున్నా కానీ కొంతమందికి తప్పులు అనిపిస్తుంటాయి అన్నాడు ప్రతి దాంట్లో తప్పు 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 వాళ్ళు చేసేటివన్నీ మంచిగా ఉంటాయి వీళ్ళు చేసేది తప్పు ఉంటుంది మరి నిజంగా వినాయక చవితి వల్ల ఎంత డబ్బు ఎకానమీలోకి వస్తుంది మనం చెప్పుకున్నాం ఒక భక్తి భావము ఒక ఒక భావం ఇవన్నీ కూడా పెరుగుతాయి అది దాంతోపాటు ఎకానమీకి కూడా ఎంత డబ్బు వస్తుంది అనేది లెక్కలతో సహా ఉంది ఒకసారి అది కూడా మీకు చెప్తానే ఎంత డబ్బు వస్తుంది ఏంది ఆ నివేదిక ఇక చూడవచ్చు మనకు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫిగరేషన్ మనకు సిఏఐఐటి వీళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేసిరు దీంట్లో అసలు ఎంత డబ్బు వస్తుంది అనేది నిజంగా మహారాష్ట్రలో బాగా ఎక్కువ జరుగుతుంటాయి వినాయక చవితి ఉత్సవాలు అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంటాయి ఆ తర్వాత కర్ణాటకలో జరుగుతాయి మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటాయి ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కానీ మహారాష్ట్రలో జరిగేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి నిజంగా దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై లక్షల మండపాలు ఏర్పాటు చేశారంట వినాయక చవితి ఇరవై లక్షల మండపాలు అంటే చూడండి ఎన్ని ఇక మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి గల్లీ గల్లీ ఒకటి పెట్టుకుంటా పోతున్నారు ప్రతి గల్లీకి ఉంటుంది ప్రతి కాలనీకి ఉంటుంది ఇక గల్లీలలో కూడా పెద్దోళ్ళు వినాయకుని పెడతారు చిన్నపిల్లలు ఓ వినాయకుని పెడతారు ఊళ్ళల్లో పెట్టుకున్న కానీ యువత ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి మూడు నాలుగు పెడతారు ఇంతకుముందు ఒకటే పెట్టేది ఇప్పుడు జనాలు వెళ్ళిపోతురు కాబట్టి ఎవరికి వాళ్ళు వినాయకులను పెట్టుకుంటారు వాళ్ళు పూజలు చేస్తున్నారు మొత్తం ఇలా దేశవ్యాప్తంగా ఇరవై లక్షలు గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తారంట ఈ సీజన్లో ఇక దాంతోపాటు చూస్తే ఇందులో మహారాష్ట్రలోనే ఏడు లక్షలు ఇవి మహారాష్ట్రలో ఈ మహారాష్ట్రలో ఏడు లక్షలు అంట ఇక కర్ణాటకలో ఐదు లక్షలు ఫైవ్ ల్యాక్స్ ఏపీ తెలంగాణలో మొత్తం రెండు లక్షల్లో కలిపి నాలుగు లక్షలు దగ్గర దగ్గర చిర రెండు లక్షలు ఏపీ టీజీ రెండు కలిపితే మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మండపాలు ఏర్పాటు చేస్తారు ఈ ఒక్కొక్క మండపానికి సగటున ఖర్చు వీళ్ళు ఎంత వేసారు అంటే యాభై వేలు వేసారు అంటే చాలా ఎక్కువ అవుతుంది సరే కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి ఇక అన్నీ తీస్తే యావరేజ్గానే చేసారు యాభై వేలు మినిమం అయితే అవుతుంది కదా మినిమం యాభై వేలు ఖర్చు అయితే అవుతుంది వినాయక విగ్రహానికి కానీ ఇక దానికి దీనికి ఇక పూజలు కావచ్చు లేకుంటే మండపం ఏర్పాటు లైటింగ్స్ వినాయకుడు నిమజ్జనం రోజు ఇవన్నీ కూడా లక్ష ఇవన్నీ కట్టుకుంటే మినిమం అయితే యాభై వేలు అవుతుంది ఈ యాభై వేలు పెట్టుకుంటే మొత్తం మనకు ఎకానమీలోకి వచ్చేది ఎంత అంటే ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది చూసుకోండి అంటే గణేష్ చతుర్థి వల్ల వీళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఈ సూడో సెక్యులరిస్టులు కానీ హిందూ దేశులు కానీ ఇంకా వాళ్ళని ఏమని అనొచ్చు వాళ్ళు ఏమైతే చెప్పుకుంటున్నారో అది వేస్ట్ కాదు సార్ అది ఇరవై ఐదు వేల కోట్లు ఎకానమీకి ఇస్తుంది వినాయకుని మండపం పెట్టడం వల్ల విగ్రహాలు చేసేవాళ్ళు బతుకుతారు విగ్రహాలు ఆ నుంచి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు బతరు వాళ్ళు పెట్రోల్ డీజిల్ అయితే ఓపించుకుంటారు కదా దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది అక్కడి నుంచి తీసుకొచ్చి మండపాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు బతుకుతారు ఆ సౌండింగ్ ఉంటుంది వాళ్ళు బతరు పూలు పండ్లు ఇక ఎంత సేల్ అవుతాయో తెలుసు మీకు వాళ్ళంతా బతారు దానికి ఎన్నుకున్నటువంటి రైతులు బతరు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది దానికి కూడా అవన్నీ వాళ్ళు బతుకుతారు పంతులు ఉంటారు పూజలు చేస్తారు వాళ్ళు బస్తారు తర్వాత బ్యాండోళ్ళు వాళ్ళు బతుకుతారు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు వాళ్ళు బ్రతారు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి అంటే పరోక్షంగా కొన్ని లక్షల మంది దీని వెనుక లాభపడుతున్నారు వాళ్ళకు ఆదాయం వస్తుంది ఈ పది రోజులల్లో వాళ్ళు ఇంత ఎనికేసుకుంటారు ఇది అంత ఎందుకు గుర్తించారు మీరు ఏదో ట్వీట్ పెట్టేసి కథం ఓ ఇక నేను పెద్ద దేశం ఉద్ధరిస్తున్నా ఇక నేను చెప్పిన నేను చెప్పినా కదా కథం ఇక అయిపోయింది నా బాధ్యత మళ్ళీ వీడు ఏమైనా పనిచేస్తాడా అంటే వీడు రూపాయి కూడా ఇవ్వడా రూపాయి కూడా వరద బాధితులకు వీళ్ళు సహాయం చేయరు వాళ్ళు ఓన్లీ ట్వీట్ రాసి వదిలేస్తారు అంటే ఇక నేను ఏదో పెద్ద ఆదర్శ మూర్తిని నేను మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తున్నా ఇక చూసినావు కదా నాకు ఇంత పెద్ద ఆదర్శ భావాలు ఉన్నాయని మరి ఆదర్శ భావాలు ఉన్నోళ్ళు వీళ్ళందరికీ లాస్ అవుతుంది కదా వాళ్ళు ఏమైనా తెచ్చిస్తారా తెచ్చారు కదా వాళ్ళు చూడండి అంటే ఇది ఎవరో మనం నోటి మాటగా చెప్పేది కాదు ఇది అంతా కూడా ఇరవై ఐదు వేల కోట్లు చాలా సైంటిఫిక్గా ఎవరైతే మార్కెటింగ్ వాళ్ళు ట్రేడర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అవును మాకు ఇంత ఆదాయం వస్తుంది ఇంత ఆదాయం ఇంత ఎకానమీలోకి ఇంత బూస్టప్ వస్తుంది ఇరవై ఐదు వేల కోట్ల బూస్టప్ వస్తుంది ఇంకా చూడవచ్చు మనం దీంతోపాటు ఇక్కడ చూస్తే ఇందులో పదివేల కోట్లు డెకరేషన్కు స్టేజ్కి పదివేల కోట్లు పోతాయి అంటే ఇరవై ఐదు వేల కోట్ల పదివేల కోట్లు డెకరేషన్కు పూలకు ఇంత పోతాయి నిజంగా మరి పూలు పూల దండలు పెద్ద పెద్ద పూలదండలు ప్రతిరోజు వేస్తూనే ఉంటారు నడిపిస్తూనే ఉంటారు ఇట్లా ఈ డెకరేషన్కు ఇదంతా ఒక పదివేల కోట్లు పోతాయంట దాంతోపాటు విగ్రహాలు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు కదా దానికి ఐదు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుందంట ఇక కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కదా దానికి ఒక ఐదు వందల కోట్లు ఇంకా అన్న ప్రసాదాలు అన్నదానాలు ఇవన్నీ ఉంటాయి కదా ఒకసారి క్లీన్ చేద్దాము ఇక్కడ అన్న ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి ఒక మూడు వేల కోట్లు అన్న ప్రసాదాలకు ప్రతిరోజు ఇస్తారు కదా ప్రసాదం దీనికి మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందంట ఇక ట్రాన్స్పోర్టు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇవన్నీ కూడా వేల కోట్లు ఇక గిఫ్టులు క్లాత్లు ఇవి అవి అన్నీ కలిపితే ఇంకొక మూడు వేల క్లోత్ కోట్లు ఇంకా ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఒక ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా ఇవన్నీ కూడా చూసుకుంటే మొత్తం ఖర్చు ఇరవై ఐదు వేల కోట్లు ఇన్ని వేల కోట్లు ఎకానమీకి వచ్చేటువంటి ఎకానమీకి ఇస్తున్నటువంటి వినాయక ఉత్సవాలను వీళ్ళు అపాస్యం చేస్తూ కొంతమంది మనోభావాలను దెబ్బతీస్తూ అంటే వీళ్ళు వేరే పండుగలు సరే వాళ్ళ పండుగలను మనం తప్పు పడటం లేదు ఎవరి ఆచారాలు వాళ్ళవి వాళ్ళు చేసుకుంటారు దాన్ని తప్పు పడతలేము మనం కానీ వీళ్ళు వాళ్ళ పండుగల దగ్గర కోరు ఎక్కడ తిరిగి హిందూ పండుగలు వస్తే సరిపాయి వినాయక చవితి వస్తే ఈ పెంట పెడతారు దసరా వస్తే ఇంకో పెంట పెడతారు దీపాలు వస్తే పటాకులు కాల్సొద్దు అంటారు మరి ఏం చేయాలి చెప్పురు మీరే ప్రోటోకాల్ గిట్ల ఇట్లా అయ్యా మీరు హిందువులు మీరు గివే చేసుకోరి లేకుంటే అసలు మీరు మొత్తం హిందువులు అన్ని పండుగలు చేసి హాయిగా ప్రశాంతంగా ఉంటే వీళ్ళకు కడుపు సల్ల ఉంటుందేమో మరి వీళ్ళు ఇసు వాళ్ళకు నిజంగా ఇలాంటి మూర్ఖులను ఏమనో అంటే దీనివల్ల ఏమవుతారంటే ఓకే ఇది ఏదో పెద్ద ఆదర్శ ఇక దీన్ని కొంతమంది దీన్నే ఇక అది అంటే అందరికీ వ్యతిరేకంగా ఆపోజిట్గా మాట్లాడితే మనకు గుర్తింపు వస్తుంది అని కొంతమంది ఉంటారు వాళ్ళు ఇది పట్టుకొని ఆలాడతారు ఇక నిజంగానే ఎందుకు చేసుకుంటారు అది ఇది అని కానీ నిజంగా వినాయక చవితి వల్ల నష్టం కాదు ఇన్ని లాభాలు ఉన్నాయి ఆర్థికంగా లాభం ఉంది సామాజికంగా లాభం ఉంది భక్తి అందరూ ప్రశాంతంగా ఉంటారు దేవుని ముక్తే మానసిక ప్రశాంతత వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎక్స్ట్రా ఇవన్నీ ఎవరు గుర్తించరు ఇలాంటి మూర్ఖులకు నిజంగా అంటే ఒక స్టాటిస్టిక్స్తోని మనం చెప్పాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాము కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు మనం చేసే చేసుకుంటాం మనం భక్తిభావంలో ఉంటాం మన పండుగలు మనం ప్రశాంతంగా చేసుకుందాం చేసుకొని హాయిగా గణేష్ నవరాత్రులను కంప్లీట్ చేసుకొని వినాయకుడిని పూజించి విఘ్నాలు తొలగించాలని అందరం అయితే కోరుకుందాం థ్యాంక్ యూ